హాయ్ అండి, నమస్తే. నేను మీ సులోచన. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సిస్టర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. రండి, ఇదిగోండి శుక్రవారం రోజు వ్లాగ్ అండి. ఈరోజు అయితే శుక్రవారం అనమాట. ఉదయాన్నే తెల్లవారుజామున అయితే లేచాను, కానీ 5:30 కల్లా ఉదయిస్తుంది కాబట్టి ఇలాగైతే కడిగేసి ఇదిగోండి కల్లాపొడి అనేది వేసేసి ఇట్లా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ముగ్గు వేసేసుకోవాలి, తర్వాత పనులన్నీ చేసుకోవాలండి. శుక్రవారం అయితే చాలా ముఖ్యమైన పనులు ఉంటాయి కదా. ఇప్పుడైతే ముగ్గు అది పెట్టేసుకొని తర్వాత ఇళ్ళు అయి చిమ్మేసి తర్వాత హెడ్ బాత్ అయి చేసేసి వచ్చి పూజ చేసుకోవాలన్నమాట. ఇంకా ఏం ప్లానింగ్స్ అనుకోలేదు. పూజ అయిపోయిన తర్వాత ఏ పనులైనా కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది ఈ వ్లాగ్. మంచి జ్యూస్ ఒకటి చేసుకుందాము. వేసవికాలం కదా, అదిగోండి నైట్ అయితే పెరుగు తోడు పెట్టుకుంటాను. ప్రతిరోజు ఆ పెరుగు అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మధ్యాహ్నం కానీ తర్వాత సద్యాన్నంలో కానీ మజ్జిగ కానీ ఏది కావాల్సింటే అది రెడీ చేసుకుంటానన్నమాట. తర్వాత గ్యాస్నంతా నీట్గా తుడిచేసి ముగ్గది పెట్టుకున్నాను నైట్ పూట. తర్వాత గడప ముందు బయట అదిగోండి ముగ్గది వేసేసుకొని రంగులు వేసేసుకొని పసుపు కుంకాలు అన్నీ సమర్పించుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడే ద్వారం ఉంటుంది కదా, అక్కడ పసుపు కుంకుమలన్నీ రాసుకొని ఇలా టైల్స్ ముక్కండి. అందుకనేసి బాగా మనకి నిలబడదన్నమాట. ఇలా అయితే బియ్యపిండితో బొట్లు అనేది పెట్టుకుంటున్నాను అనమాట. టైం వచ్చేసి ఇప్పుడు 6:10 అలా అయిపోతుందండి. ఏదో 9 అట్లా ఉందన్నమాట. తర్వాత అయితే పనులన్నీ చేసేసుకొని ఫస్ట్ మా వారైతే రెడీ అయిపోయారనమాట. పాపకైతే రిషికి స్కూల్ ఉందని చెప్పాను కదా, అందుకని టమోటా బాత్ అనేది రెడీ చేస్తున్నానండి. టమోటా బాత్ చేసేసి తర్వాత అయితే ఇంట్లో టమోటా పచ్చడి అనేది ఉందన్నమాట, అది వేసేసుకొని తినేస్తారు. కానీ హర్ష అయితే బాగా మారాన్ చేస్తున్నాడు, ఆయనకి ఏదో కావాలంట ముందు చూపిస్తారండి. ఇప్పుడైతే స్నానం చేసి వచ్చాను కాబట్టి ఇప్పుడు మా వారికి టిఫిన్ చేసేసి తర్వాత పూజ అయితే చేసుకోవాలండి. టైం వచ్చేసి ఇప్పుడు 7 అయిపోయింది. ఇప్పుడైతే నేను పసుపు రాసుకుంటున్నాను. శుక్రవారం కాబట్టి ప్రత్యేకంగా తప్పకుండా మంగళ శుక్రవారాల్లో ఇలా అయితే పసుపు రాసుకుంటానండి. తప్పనిసరిగా ఇలా శుక్రవారం పసుపు రాసుకోవడం వల్ల చాలా మంచిదన్నమాట. ఇంట్లో ఆడవాళ్ళు ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుందని నేనైతే నమ్ముతానండి. ఇలా అయితే నేను రెడీ అయిపోయాను. ఇప్పుడైతే పూజ గదిలోకి వెళ్ళేసి పూజ చేసుకుందాం. అదే మీకు చెప్తున్నాను అన్నమాట. మధ్యలో హర్ష అయితే అరుస్తున్నాడండి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు, అందుకని అయితే నేను మళ్ళీ వాయిస్ తీసేసి వాయిస్ ఓవర్ చెప్తున్నాను. ఇప్పుడైతే ఈరోజు మల్లె పువ్వులు అవిగోండి మల్లె పువ్వులు పూజా సామాను అంతా సిద్ధం చేసుకున్నాను. కొబ్బరికాయ, ఈరోజు శుక్రవారం కదా తప్పనిసరిగా కొబ్బరికాయ శుక్రవారం శనివారం సోమవారం ఉంటుంది. మల్లె పువ్వులు తీసుకొని నైటే అల్లి పెట్టుకుంటాను అనమాట. పూజకి సిద్ధం చేసి పెట్టుకుంటాను. అన్నీ కొంచెమైనా కానీ అన్నీ దేవుళ్ళకి పెట్టుకొని ఇలా పూజ చేసుకోవడం చాలా మంచిది కదా. శుక్రవారం అంటే ఇంకా ప్రత్యేకం కాబట్టి దీపారాధన అనేది వెలిగించుకున్నానండి. దీపారాధన వెలిగించుకున్న తర్వాత తులసమ్మ వారి దగ్గరికి వెళ్ళేసి పూజ చేసుకొని తర్వాత వచ్చి ఇంట్లో పూజ చేసుకొని తర్వాత పిల్లలకి టిఫిన్ అది పెట్టాలన్నమాట. ఈరోజు వ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ చేస్తున్నాను. శుక్రవారం చాలా రోజులైంది కదండి మీతో పూజ షేర్ చేసుకొని. తప్పకుండా శుక్రవారం అనేది పూజ అనేది ఎన్ని పనులున్నా కూడా చీకటితో త్వరగా చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. కానీ ఈరోజైతే కొంచెం లేట్ అయిపోయింది, ఎందుకంటే పిల్లలకు స్కూల్ లేదు కదా, కొంచెం నిర్లక్ష్యం అన్నమాట. అదిగోండి పూజ అయితే చేసేసుకున్నాను, కంప్లీట్ అయిపోయింది. కొబ్బరికాయ అది కొట్టేసి పూజ అయితే మనసు ప్రశాంతంగా అందరు బాగుండాలి తల్లి, అందరిలో నేను ఉండాలని అయితే దండం పెట్టుకున్నాను. మీరు బాగుండాలి, నేను బాగుండాలని కోరుకున్నానమాట. తర్వాత అయితే ఇంటి దగ్గరకి మామిడికాయలు వచ్చాయండి. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, అందుకనేసి ఊరగాయ పెట్టడానికి మామిడికాయలు అయితే తీసుకున్నాను ఈరోజు. తర్వాత వచ్చే వీడియోలో నేను ఎలా మామిడికాయ ఊరగాయ పెడతానో కూడా మీకు సింపుల్గా ఈజీ వేలో చూపిస్తానమాట. తర్వాత మామిడికాయలన్నీ కూడా ఇలా బుట్ట నిండుగా నింపేశాను అనమాట. తర్వాత అయితే హర్ష అయితే కోసి మా తింటాను అంటాడు. అదిగోండి ఇవి పేరైతే తెలియదు కానీ ఊరగాయకి చాలా బాగుంటాయంట, అందుకని అయితే ఊరగాయ పెట్టానండి. ఊరగాయ అయితే రెడీ అయిపోయింది. అదిగోండి తర్వాత అయితే టిఫిన్ చేయడానికి వంటగదిలోకి వచ్చాను. టిఫిన్ అయితే రెడీ అయిపోయింది కదా. అదిగోండి హర్ష అయితే చట్నీ వద్దంట, టమాటో బాత్లోకి నాకు చక్కెర కావాలి అని చెప్పేసి అదిగోండి చక్కెర వేయించుకొని టిఫిన్ అయితే చేసేస్తున్నాడు. నేను దీక్ష వచ్చేసి చట్నీ వేసుకొని టిఫిన్ తిన్నాం అనమాట. తర్వాత మామిడికాయలన్నీ కూడా నీట్గా తడుమలు ఉంటాయి కదా, అవి
కట్ చేసి నీట్గా కడిగి పెట్టుకుంటున్నాను. సొన వాసన రాకుండా మంచిగా ఇలా నీట్గా కడిగేసి ఇలా పొడిగుడ్డతో తుడిచి ఆరబెట్టుకుంటే ఊరగాయ దాదాపు 1 సంవత్సరం ఇంకా ఎక్కువ రోజులైనా కూడా ఎక్కడికి పోకుండా బూజు పట్టకుండా ఉంటుందండి. సొన వాసన రాకుండా ఉండాలంటే అలా కట్ చేసుకుని నీట్గా తొడిమలనేది తీసుకోవాలన్నమాట. ఇలా ఊరగాయకైతే రెడీ చేసి పెట్టుకున్నానండి. తర్వాత అయితే ఈరోజు వంటలోకి వచ్చేసి ఏం చేయాలంటే మామిడికాయ పప్పు చేద్దాం అనుకుంటున్నాను. టమోటా మామిడికాయలతో మామిడికాయల పప్పు కందిపప్పుతో మామిడికాయ ఊరగాయలోకి నేనైతే ఈరోజు ఎండుమిర్చి అనేది బయట నుంచి నాటుకాయలు కొత్తవి ఉంటాయి కదా అవి అయితే తెప్పించానమాట. అవి వలిచేసి వెండలో పెట్టేసి ఆడిచ్చి అంటే మిల్లుకు పట్టించి మిరప్పొడి అంటే కారం పొడి మనం బయట తెచ్చే ప్యాకెట్స్ కాకుండా హెల్దీగా ఉండడానికి అందులో కెమికల్స్ కలుపుతారు కాబట్టి మనం హెల్దీగా ఉండడానికి ఇంట్లోనే అయితే నిన్న ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఊరగాయకి మనకి కూరలకి అన్నిటికి కూడా చాలా కమ్మగా టేస్ట్ వస్తుందన్నమాట. తర్వాత అయితే పప్పు వండుతున్నానని చెప్పాను కదా, కందిపప్పు నానబెట్టేసి అందులో మామిడికాయ ముక్కలు టమోటా ముక్కలు ఎండుమిర్చి ఆకుకూర వేసి ఉడకపెట్టానండి. టమోటా పప్పు అయితే మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది, చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. తర్వాత తాళింపు పెట్టుకోవడమే అన్నమాట, ఈజీగా పప్పు అనేది చేసేసుకోవచ్చు. తర్వాత అయితే ఎలాగూ సెలవులు కదండి, పిల్లలైతే అడుగుతున్నారనమాట జ్యూస్ చేసుకుందాము పుచ్చకాయతో అనేసి. ఇంట్లో ప్రతిరోజు తప్పకుండా ఉంటుందన్నమాట, చల్లదనాన్ని ఇచ్చే వస్తువులు అయితే ఎక్కువ ఇష్టపడుతుంటాం కాబట్టి పిల్లలు ఎలాగూ ఉన్నారు కదా అందుకని అయితే జ్యూస్ చేయడానికి మధ్యాహ్నం టైంలో అంటే 12 అట్లాగా జ్యూస్ అయితే రెడీ చేసి పెట్టానమాట. పిల్లలు ఎప్పుడు కావాల్సింటే అప్పుడు తీసుకుంటారు. తర్వాత ఎలాగూ ఎండన రిషి వాళ్ళ డాడీ వస్తారు కాబట్టి ఎలాగూ కావాలి కదండి జ్యూస్ ఏదో ఒకటి. తర్వాత అయితే అన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్నాను. గింజలు అవి తీసేసి మిక్సీ జార్లోకి ఐస్ క్యూబ్స్ తర్వాత కొంచెం చక్కెర వేసేసి మనమైతే జ్యూస్ రెడీ చేసుకుందాం. అదిగోండి చక్కెర పుచ్చ అవే కరపుచ్చకాయ ముక్కలు అంటారు కదా పుచ్చకాయ ముక్కలు అవి వేసేసానమాట. అదిగో మిక్సీకి అయితే పట్టుకున్నానండి. ఇలా మిక్సీకి పట్టుకున్న తర్వాత మనము ఇలా జల్లించుకుంటే అందులో ఉన్న ఏమన్నా ఉంటుంది కదా ఆ వేస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. తర్వాత అయితే కొంచెమే ఉండిందండి పుచ్చకాయ, అందువల్ల నేనైతే కొంచెమే జ్యూస్ అయింది. తర్వాత రోజైతే పెద్దకాయ తీసుకొచ్చుకొని ఎక్కువ జ్యూస్ చేయించుకున్నారు పిల్లలు. శనివారం రోజు చాలా ఇష్టం అండి పిల్లలకి తప్పనిసరిగా ఏదో ఒక జ్యూసు, తప్పనిసరిగా ప్రతిరోజు సర్బత్ కానీ మజ్జ కానీ ఏదో ఒకటి తప్పకుండా చేయించుకుంటారు. అందులో కడితే కొన్ని సబ్జా గింజలు అనేది నానబెట్టి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఇవి ఫుల్గా కూలింగ్ ఎక్కిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 గంట పాటు కూలింగ్ ఎక్కుతాయి. తర్వాత ఇలా జ్యూస్ జార్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. తర్వాత పైన సబ్జా గింజలు వేసుకొని తాగేయడమే అనమాట, చాలా బాగుంటుంది. తర్వాత అయితే ఇలా జ్యూస్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్నాం జ్యూసెస్లో గ్లాసుల్లోకి. పిల్లలైతే సబ్జా గింజలు బాగా ఇష్టపడుతుంటారనమాట, ఎండకి చాలా చలువ చేస్తుంది కదా అందుకని అయితే కరపచ్చకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. వాటర్ మెలాన్ జ్యూస్ రెడీ. ఇలా అయితే చేసుకుంటే వేసవికాలంలో చల్లగా ఉంటుందన్నమాట. తర్వాత టైం వచ్చేసి 4 అలా అయిందనమాట. ఇంట్లో మామిడికాయలు ఉన్నాయి కదా అవైతే కట్ చేయించుకొని కొంచెం ఉప్పు అంటే సాల్ట్ కారం వేయించుకొని ఇలా కోపించుకొని తింటున్నారనమాట. చాలా ఇష్టం అండి, చిన్నప్పుడైతే నేను ఇలాగే తినేదనమాట, చాలా చాలా ఇష్టము. ఇప్పుడు పిల్లలు కూడా అలాగే ఇష్టపడుతున్నారు. తర్వాత అయితే వాళ్ళకైతే కట్ చేసి నేను కూడా టేస్ట్ చూస్తున్నాను అనమాట. ఇలా మా పిల్లలైతే తప్పనిసరిగా మామిడికాయలు పచ్చి మామిడికాయలను అయితే అస్సలు వదలరండి. ప్రతిరోజు మామిడికాయలు అయితే వాళ్ళకి తప్పనిసరిగా ఇంట్లో పండు మామిడికాయలు కానీ పచ్చి మామిడికాయలు కానీ ఉన్నాయనుకోండి అస్సలు వదలరనమాట. ఏం తిన్నా తినకపోయినా మామిడికాయల్లో కొంచెం సాల్ట్ కారం వేయించుకొని ఇలా రెడీ చేపించుకొని తింటూ ఉంటారనమాట. వాళ్ళతో పాటు నేను కూడా టేస్ట్ చేస్తుంటాను. మీరు ఇలాగే చేస్తున్నారా, వేసవికాల సెలవులు కదా ఏం చేస్తున్నారు రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. ఇంకోటి ఏంటంటే ఈరోజు మంచి జ్యూస్ చేసుకున్నాం కదా, ఇలా వాటర్ మెలాన్ తినలేని వాళ్ళు ఇలా జ్యూస్ చేసుకుంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఇదండి ఇవాళ వ్లాగ్, శుక్రవారం రోజు వ్లాగ్. ఎలా ఉంది, నచ్చిందా? నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు వీడియోలు చూస్తూ ఉండండి. మళ్ళీ మంచి వీడియోతో మనం తప్పకుండా మామిడికాయ ఊరగాయతో కలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.